మనలో చాలామందికి ఎంగేజ్లోనే రోడ్డుపై నడవలేక ఫుట్పాత్పై యాక్సిలేటర్స్ పెడితే బాగుండేది కదరా అని అనిపిస్తుంది. అయితే మీకు ఈ ఆలోచన ఇప్పుడే వచ్చింది, కానీ ఈ పద్ధతిని ఎప్పుడో 90s కాలంలోనే అమలు చేశారు, అలాగే బ్యాన్ కూడా చేశారు. అయితే అది ఏ దేశంలో అమలు చేశారు, ఏ కాలంలో అమలు చేశారు, మరి అమలు చేసిందని ఎందుకు బ్యాన్ చేశారో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతేకాదు ఈ వీడియోలో మీకు బంగారం కోసం తవ్వకాలలో ఒక అంతరించిపోయిన జంతువు ఫాజిల్స్ దొరికాయి. అయితే ఇందులో ఏముంది ఆశ్చర్యం, అది ఫాజిల్స్ అన్నాక దొరుకుతూనే ఉంటాయి కదా అని అనుకోకండి. అక్కడ దొరికింది ఓన్లీ ఫాజిల్స్ మాత్రమే కాదు, ఏకంగా ఆ జంతువు యొక్క డెడ్ బాడీనే దొరికింది. అయితే ఆ డెడ్ బాడీ ఎందుకు కుళ్ళిపోలేదు, యాక్చువల్గా మాస్క్ని కరోనా లాంటి వైరస్లు రాకుండా ఉండటానికి తయారు చేస్తారు. అయితే జపాన్ వాళ్ళు చాలా వింతగా ఒక మాస్క్ని క్రియేట్ చేశారు, ఆ మాస్క్ వైరస్ని ఆపలేదు, కానీ ఆ మాస్క్ మీకు చాలా లాంగ్వేజెస్ని నేర్పిస్తుంది. ఒక మాస్క్ లాంగ్వేజెస్ నేర్పించడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా. మరి వాటితో పాటు ఈ వీడియోలో అమేజింగ్ టాప్ 10 క్రేజీ ఫ్యాక్ట్స్ మీకోసం వేడివేడిగా తీసుకొచ్చాను, సల్లారిపోకముందే చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ 4K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి నేనిస్తున్న టార్గెట్ కేవలం 500 లైక్స్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇది అగ్నిపర్వతాల గురించి చెప్పబోయే ఒక అమేజింగ్ ఫ్యాక్ట్. యాక్చువల్గా మీరు ఉరుముల శబ్దం వినే ఉంటారు, అలాగే మెరుపులను కూడా చూసే ఉంటారు, కానీ మెరుపులు ఎలా వస్తాయి, 2 మేఘాలు ఢీకొన్నప్పుడు 50,000 ఫారెన్హీట్ డిగ్రీస్లో హీట్ ప్రొడ్యూస్ అయితే అప్పుడు లైట్నింగ్ ఏర్పడి ఇలా మెరుపులు వస్తాయి, కానీ అగ్నిపర్వతాల వల్ల కూడా మెరుపులు వస్తాయి అని మీకు తెలుసా? అలా అని అన్ని అగ్నిపర్వతాలలో కాదు, కేవలం కొన్ని అగ్నిపర్వతాలలో మాత్రమే ఇలా జరుగుతుంది. కొన్ని అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అయినప్పుడు ఒక లైట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది సేమ్ వర్షం పడేటప్పుడు మేఘాల నుంచి వచ్చే మెరుపులానే ఉంటుంది. అది ఎలా ఫామ్ అవుతుందంటే, మీకు ముందే చెప్పానుగా మెరుపు క్రియేట్ అవ్వాలంటే 50,000 ఫారెన్హీట్ కన్నా ఎక్కువగానే టెంపరేచర్ ఉండాలి అని. సో ఈ అగ్నిపర్వతాలలో కూడా 2,500 నుంచి 3,000 ఫారెన్హీట్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది, కాబట్టి అక్కడ ఉండే యాష్ పార్టికల్స్ ఒకదానికి మరొకటి రాసుకొని ఇంపాక్ట్ అయ్యి ఒక లైట్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తున్న మన ఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక రేర్ వీడియో క్లిప్ చూపించబోతున్నాను, అదే అగ్నిపర్వతాల నుంచి లైట్ ఎలా వస్తుందో అని. ఈ రేర్ వీడియోని కేవలం 2% మంది పీపుల్ మాత్రమే చూశారు, మరి ఇంకెందుకు ఆలస్యం? మన ఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రేర్ వీడియో చూసి 2% పీపుల్లోకి చేరిపోండి. ఇదే ఆ రేర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు నేను మీకు ఒక పక్షిని చూపిస్తాను. ఆ పక్షిని చూశాక మీకు కాసేపు ఏమీ అర్థం కాదు. ఇదే ఆ పక్షి. ఈ పక్షి పేరు జకానా బర్డ్. ఏంటి ఈ పక్షికి ఇన్ని కాళ్ళు ఉన్నాయి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఒకటి చెప్పానా, ఈ పక్షికి ఉండేవి మొత్తం దాని కాళ్ళు కాదు, అయితే ఈ పక్షికి ఉండేవి 2 కాళ్ళు మాత్రమే. మరి ఇంతకుముందు ఇమేజెస్లో ఆ పక్షికి అన్ని కాళ్ళు ఎలా వచ్చాయి అంటే, ఆ పక్షి యొక్క పిల్లల కాళ్ళు. ఎప్పుడైనా దాని పిల్లలకు ఆపద ఉంది అని అనిపిస్తే అప్పుడు ఆ పిల్లలను ఈ పక్షి దాని శరీరంలో రెక్కల కింద దాచిపెట్టి అలా ఆ పిల్లలకు రక్షణగా ఉంటుంది. ఇన్ని చెప్తున్నాడు, ఇంతకు ఇది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నారా? మీకు ప్రూఫ్స్ కావాలి కదూ, ఇదే ఆ వీడియో క్లిప్. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీలో చాలామంది షాపింగ్ మాల్స్లో కావచ్చు, డిమార్ట్లో కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇలాంటి యాక్సిలేటర్స్ని చూసే ఉంటారు, లేదా ఒక్కసారైనా వీటిపై ఎక్కే ఉంటారు. అయితే చాలామంది వీటిని ఎక్స్పీరియన్స్ చేశాక రోడ్ల పక్కన ఫుట్పాత్పై కూడా ఇలా యాక్సిలేటర్స్ని పెడితే ఎంచక్క కావలసిన చోటుకి నడవకుండా వెళ్ళిపోవచ్చు అని థాట్స్ వచ్చే ఉంటాయి. సేమ్ ఇదే సిచ్యువేషన్ని ఫేస్ చేశాక ప్యారిస్ అండ్ లండన్లో 1871లోనే ప్రారంభించారు, అలానే కొంతకాలానికి ఆపివేశారు. రీజన్ ఏంటంటే, ఇవి వాడడానికి బాగానే ఉంటాయి, కానీ ఈ యాక్సిలేటర్స్ ఒక్కరోజుకి తీసుకునే కరెంట్ ఆ సిటీకి వారం రోజులకు సరిపోతుందంట. అక్కడ గవర్నమెంట్ దీన్ని ఆపివేసింది. సో వీటి వల్ల ప్రాఫిట్ కన్నా లాసే ఎక్కువ ఉంది అని ఆపివేశారు. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా బద్ధకంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, కామెంట్ చేయండి మరి వాళ్ళ పేరు. యాక్చువల్గా రియాలిటీ చెప్పుకుంటే ఇలాంటి థాట్ నాకు కూడా చిన్నప్పుడు స్కూల్కి నడవలేక చాలాసార్లు అనిపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, టెంపరేచర్ తలుచుకుంటే ఎలాంటి వస్తువునైనా కరిగిస్తుంది, మెల్ట్ చేస్తుంది, కానీ టెంపరేచర్ వల్ల ఒక మెటల్ కలర్ చేంజ్ చేసుకుని గ్రీన్ కలర్లోకి మారుతుంది అనే విషయం మీకు తెలుసా? అయితే మనలో చాలామందికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే తెలిసే ఉంటుంది, లేదా ఒక్కసారైనా వినే ఉంటాము. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని
మొదటిగా కాపర్తో తయారు చేశారు. కానీ ఇది కొన్ని టెంపరేచర్ మార్పుల వల్ల ఇలా ఆక్సిడేషన్కి గురయ్యి కొన్ని రోజుల తర్వాత గ్రీన్ కలర్లోకి కన్వర్ట్ అవుతూ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీలో ఎంతమందికి ఇలాంటి బబుల్ వ్రాప్స్ని యూస్ చేసి అందులోని బబుల్స్ని టప్పి టప్పి అని పగలగొడుతూ ఆనందించడం అంటే ఇష్టం? నా విషయానికైతే నాకైతే ఆ బబుల్స్ని అలా పగలగొట్టడం అదొక సరదా. అయితే ప్రజెంట్ ఈ బబుల్ వ్రాప్స్ని ప్యాకింగ్ కోసం, సేఫ్టీ కోసం యూజ్ చేస్తున్నారు. బట్ ఈ బబుల్ వ్రాప్స్ని ఇన్వెంట్ చేసింది ప్యాకింగ్ కోసం కాదు, ఇలా ప్యాకింగ్ చేయడం కోసం మరియు సేఫ్టీ కోసం అయితే కానే కాదు. వీటిని స్టార్టింగ్లో వాల్స్కి అట్రాక్టివ్గా ఉండేందుకు వాల్ పోస్టర్లా ఇన్వెంట్ చేశారు. అది చిన్నగా కొద్దిగా వీటి వల్ల సేఫ్టీ ఎక్కువ ఉంది, కొద్దిగా కస్టమర్స్ ఎంకరేజ్ చూపిస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు వీటిని పగలగొట్టి ఎంజాయ్ చేయడంలో అని చెప్పి వీళ్ళు ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు ప్యాకింగ్ విషయంలో. ఫ్యాక్ట్ నెంబర్ 6, జపాన్లో ఉండే డొనట్ రోబోటిక్స్ అనే కంపెనీ ఒక మాస్క్ని కనిపెట్టింది. ఈ మాస్క్ మనకి రాణి లాంగ్వేజెస్ని కూడా నేర్పిస్తుంది. నమ్మబుద్ధి కావట్లేదు కదా, అక్షరాల నిజం. అయితే ప్రతి దేశం వైరస్లు రాకుండా ఉండేందుకు మాస్కులు కనిపెడుతుంటే, జపాన్ మాత్రం వింతగా విచిత్రంగా ఒక ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్కి సంబంధం లేకుండా తయారు చేశారు. కానీ ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్నే ఇన్వెంట్ చేశారు అని చెప్పాలి. మరి ఈ మాస్క్ లాంగ్వేజెస్ని ఎలా నేర్పిస్తుంది అనే విషయానికి వస్తే, ఈ మాస్క్ పేరు సీ మాస్క్. మీరు ఈ మాస్క్ని మీ మొబైల్తో కనెక్ట్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే, ఈ మాస్క్లో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మీరు చెప్పిన సెంటెన్స్ మీ మొబైల్లో మీకు ఏ లాంగ్వేజ్ కావాలని చూస్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి టెక్స్ట్ మెసేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాదు ఈ మాస్క్లో యాంప్లిఫయర్ అనే ఫ్యూచర్ కూడా ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు మాట్లాడినప్పుడు మీ వాయిస్ని యాంప్లిఫయర్ ద్వారా క్లియర్ చేసి మరికొంత వాల్యూమ్ని పెంచి అవతల వాళ్ళకి వినిపించేలా చేస్తుంది. మరి ఈ మాస్క్ ఖరీదు గురించి మాట్లాడుకుంటే $40 వరకు ఉంటుంది. అదే మన ఇండియన్ రూపీస్లోకి డైవర్ట్ చేస్తే 3,320 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, అలారం క్లాక్. అయితే చాలామంది నిద్రపోతూనే పక్కనే అలారం మోగుతున్న మొబైల్ తీసుకొని షట్ డౌన్ చేసి మళ్ళీ పడుకుంటారు. అంటే కళ్ళు తెరిచేదానికి కూడా ఓపిక లేదు అన్నమాట. మరి అలారం ఎందుకు పెట్టుకుంటారో ఏమో, సింపుల్గా కదలకుండా మొబైల్ని ఆఫ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి బద్ధకస్తుల కోసమే విన్సెంట్ ట్యామ్ అనే వ్యక్తి ఒక అలారంని కనిపెట్టాడు. ఇదిగో ఈ అలారం పేరు కార్పెట్ అలారం క్లాక్. ఈ అలారం క్లాక్ని యూజ్ చేశాక ఎంత బద్ధకస్తులైనా పైకి లేచి కాళ్ళు కింద పెట్టి నిలబడాల్సి ఉంటుంది. మీరు ఈ కార్పెట్లో అలారం సెట్ చేసి అది మోగడం మొదలుపెట్టింది అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఆపాలి అంటే దానిపై మీరు రెండు కాళ్ళు పెట్టి నిలబడాలి, అప్పుడు మాత్రమే ఇది ఆగిపోతుంది. అయితే మన ఆణిముత్యాలు ఏమనుకుంటారు, మళ్ళీ పడుకుంటాము అంతే కదా, ఒకసారి నిలబడతాము మళ్ళీ పడుకుంటాము అని అనుకుంటున్నారు. అయితే ఒక సైకాలజీ రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే, మనిషి నిద్ర నుంచి లేచాక ఒక్కసారి స్ట్రైట్గా నిలబడితే 63% వరకు నిద్ర కోల్పోయే అవకాశం ఉంది అని. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన సైంటిస్టులకు ఇప్పటి వరకు ఎన్నో పురాతన వస్తువులు దొరికాయి, అంతరించిపోయిన జీవుల యొక్క ఫాజిల్స్ కూడా దొరికాయి. 1979 అలాస్కా వాళ్ళు బంగారం కోసం ఈ తవ్వకాలను మొదలుపెట్టారు. ఈ తవ్వకాలలో వాళ్ళకి ఒకటి దొరికింది, అది చూడడానికి అచ్చు అడవదున్నలానే ఉంది. కానీ ఈ ఫాజిల్స్ ఇప్పుడు ఉన్న అడవిదున్నలకు మ్యాచ్ అయితే అవ్వటం లేదు. తర్వాత ఆ ఫాజిల్పై రీసెర్చ్ అండ్ ఎగ్జామిన్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ ఫాజిల్స్ స్టెప్పి బైసన్ అనే అడవి దున్న జాతికి చెందినది. బట్ ఈ జాతి దున్నలు అంతరించిపోయి 10,000 సంవత్సరాల పైనే అవుతుంది. కానీ వీళ్ళకు దొరికింది 32,000 సంవత్సరాల క్రితం చనిపోయిన అడవి దున్నది. మరి మీరు సరిగ్గా గమనిస్తే వీళ్ళకు దొరికింది ఫాజిల్ కాదు, ఏకంగా ఆ దున్న యొక్క డెడ్ బాడీనే దొరికింది. బట్ చనిపోయి 32,000 సంవత్సరాలు అవుతుంది కదా, మరి డెడ్ బాడీ ఎందుకు డీకంపోజ్ అవ్వలేదు? యాక్చువల్గా ఒక యానిమల్ డెడ్ బాడీ మట్టిలో డీకంపోజ్ అవ్వాలి అంటే ఒక 6 మంత్స్ నుంచి 18 ఇయర్స్ వరకు టైం పడుతుంది. బట్ ఇది ఎలా డీకంపోజ్ కాకుండా ఉంది అని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే, దానికి కారణం అది చనిపోయింది ఐస్లో కాబట్టి, అక్కడ ఉండే లో టెంపరేచర్ వల్ల ఆ డెడ్ బాడీ డీకంపోజ్ అవ్వలేకపోయింది అని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, LIKE, అదే లైక్. ఈ లైక్ బటన్కి చాలా క్రేజ్ ఉంటుంది. మా యూట్యూబర్స్కి అయితే ఒక్క లైక్ వచ్చిందంటే 100 వ్యూస్తో సమానంగా భావిస్తాము. మరి ఏ సోషల్ మీడియాలో అయినా ఈ లైక్ బటన్ని యూజ్ చేయాల్సిన ఒక స్టార్ ఐటెం. మరి ఫేస్బుక్లో ఉండే ఈ లైక్ బటన్ని స్టార్టింగ్లో ఫేస్బుక్ యాప్ కొత్తలో ఆసమ్ బటన్ అని పిలిచేవారు. సో మీరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ వేస్తే నాకు మీ నుంచి వచ్చే ఒక్క లైక్ 100 వ్యూస్తో సమానం కాబట్టి, అంత ఎనర్జీని
లైక్ చేసి నాకు ఇచ్చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే గుర్తుంది కదా 500 లైక్స్ టార్గెట్, ప్యాక్ నెంబర్ 10. ఇప్పుడు మీరు చూస్తున్న ఫిష్ బాక్స్ ఫిష్, ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. బట్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సాధారణంగా పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలను తిని బ్రతకడం ఆనవాయితే తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. అదే ఈ బాక్స్ ఫిష్కి కూడా ఒక బలం ఉంది. అదే యూనిక్ డిఫెన్స్ మెకానిజం. సపోజ్ ఏదైనా పెద్ద చేపలు ఈ బాక్స్ ఫిష్ని తిన్నాయి అని అనుకోండి, వితిన్ సెకండ్స్లో వీటిని తిన్న ఆ పెద్ద చేపే ఈ చిన్న చేపలను బయటకు ఊసేస్తాయి. అంటే వీటి టేస్ట్ చాలా చండాలంగా ఉంటుంది. అయితే అలా బ్యాడ్ టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే ఈ బాక్స్ ఫిష్ తన బాడీ నుంచి ఒక కెమికల్ని రిలీజ్ చేసి ఈ బాక్స్ ఫిష్ని తిన్న ఆ పెద్ద చేప టేస్ట్ బర్డ్స్ అండ్ వోకల్ కార్డ్స్ని డ్యామేజ్ చేసి చాలా దారుణమైన టేస్ట్ మరియు బ్యాడ్ స్మెల్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. ఏది ఏమైనా ఈ చేప మాత్రం ఎన్ని పెద్ద చేపలు తినడానికి వచ్చినా తగ్గేదేలే అని అంటుంది కదా. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి లవ్ యూ సో మచ్. మీకోసం ఇంకా ఇలాంటి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను. బీ రెడీ టు సీ.